हाई फ्रेंड्स अंदर की नमस्कार इरोजु तुलसी पूजा यला चेयाली अनेदी नेनु मीकु वीडियो चूपिस्तुन्नानंडी तुलसी कोटनी पसुपु कुंकुमलतो अलंकरिंचुकुन्नानंडी अंते कादु ओक पीट पेट्टुकोनी मट्टी प्रेमिदलो नुव्वुल नूने पोसुकोनी रेंडु ओत्तुलु ओक ओत्तिगा वेसी నేను ప్రమిదలు పెట్టుకున్నప్పుడు ఒకదాని కింద ఒకటి ప్రమిద పెట్టుకోవాలండి అంతే కాదు పీటని పసుపు కుంకుమలతో కూడా అలంకరించానండి పసుపు కుంకుమలు కూడా నేను పెట్టుకున్నాను ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఒక ప్లేటులో తమలపాకు పెట్టుకొని నిత్యము పూజ మనం తులసి పూజ ఇలా చేసుకోవాలి మట్టి ప్రమిద పెట్టుకొని దా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని రెండు ఒత్తులు ఒకటి ఒత్తుగా వేసుకొని నువ్వుల నూనె పోసుకొని పెట్టుకున్నానండి పువ్వులు పెట్టుకున్నాను అంతే కాదండి ఎప్పుడూ కూడా తులసి మొదల్లో దీపారాధన అనేది చేయకూడదు ఇలా పీట పెట్టుకొని తులసిమ్మని ఇలా నీటిగా అలంకరించుకున్నానండి చూసారా మా తులసి మొక్క ఇలా చక్కగా అలంకరించుకొని తులసిమ్మని ఇక్కడ ఏర్పాటు చేసి ఆగ్నేయమూల తులసి పూజ ఆగ్నేయమూల తులసి కొట్టని మనం పెట్టుకోవాలండి అంతే కాదు నైవేద్యంగా జామకాయ పట్టిక ఏదైనా పెట్టుకోవచ్చు దూపం వేయాలండి ప్రతి నిత్యము కూడా తులసి పూజని ఇలా చేసుకోవాలి సాయంత్రం సంధ్యా దీపం కింద తులసి పూజ చేసే వాళ్ళు నీళ్ళు ఎప్పుడూ పొయ్యకూడదండి ఎప్పుడూ తులసి పూజ ఉదయం పూట చేసుకున్నప్పుడు తెల్లవారుజామున తులసమ్మకు నీళ్లు పోయాల సాయంత్ర పూట ఎట్టి పరిస్థితుల్లో పూజ చేసినప్పుడు నీళ్ళు అనేది పొయ్యకూడదన్నమాట ఇప్పుడు దీపారాధనని వెలిగించుకుందాం ఎప్పుడూ కూడా మనము తులసమ్మని ఇలా అగరవత్తులతో దీపారాధనని మనం వెలిగించుకున్నాక అగరవత్తుల్ని వెలిగించుకోవాలండి ఎప్పుడు తులసి మొదల్లో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అగరవత్తులనేవి వెలిగించుకూడదండి దూపం కూడా వెలిగించుకున్నాము సాంబ్రాణి దూపం అమ్మవారికి చాలా ప్రీతి ప్రతి ఒక్కరూ కూడా సాంబ్రాణి దూపం అనేది వెలిగించుకోవాలి పొద్దున్నే గాలి బాగా వస్తుంది గాలి బాగా వస్తుందండి చక్కగా ఇలా దూపం అనేది నేను వేసుకున్నానండి మనము తులసి కోటకు చుట్టూ మనం శుభ్రంగా నీటిగా మనం శుభ్రపరచుకున్న తర్వాతే దీపారాధన అనేది చేసుకోవాలండి అంతే కాదు పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకోవాలండి తులసమ్మకి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః అని మనం ముందుగా చెప్పుకోవాలండి పూలతో పూజించుకోవాలి తులసి మాతను శ్రీ తులసియే నమః శ్రీ విష్ణు పత్నియే నమః ఓం లోక వందితాయ నమః ఓం పీతాంబర దారిణ్యే నమః ఓం క్షీరాబ్ది తనాయే నమః ఓం సర్వ భరణ భూషితాయ నమః ఓం సుముఖాయ నమః ఓం సునాసికాయ నమః ఓం రమాయే నమః ఓం శ్రీ తులసియే నమః అని చెప్పుకొని తులసమ్మకి హారతి అనేది తులసమ్మకి మనం ఇచ్చుకోవాలండి తరువాత ఎప్పుడూ కూడా హారతి అనేది ఇవ్వాలి నీటిని ఉదయం మాత్రమే మనము పొయ్యాలండి తులసమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం పూట అనేది పొయ్యకూడదన్నమాట తులసిలో కూడా రామ తులసి లక్ష్మి తులసి కృష్ణ తులసి ఎప్పుడు లక్ష్మి తులసి కృష్ణ తులసిని కలిపి మాత్రమే మనం మొక్క నాటుకోవాలండి నేను కృష్ణ తులసి లక్ష్మి తులసి రెండు కలిపి నేను ఇలా తులసి కోటలో వేసుకున్నానండి ఎప్పుడు కూడా మనము లక్ష్మి తులసిని నాటుకున్నప్పుడు కృష్ణ తులసి కూడా జత చేసి మనం తులసి కుండీలో వేసుకోవాలి మంగళవారం శుక్రవారం తులసి మొక్కని ఇస్తే మీకు చాలా మంది మొక్కను అడుగుతూ ఉంటారండి ఎప్పుడు ఏ మొక్క తులసి మొక్క మంగళవారం శుక్రవారమే తులసిని మనం ఇవ్వాలండి పూజకు మీకు పనికి వస్తున్నప్పుడు మాత్రమే మనం ఇవ్వాలి ఎప్పుడు పసుపు గణపతి పూజ అయిన తర్వాత తులసి మొక్కలో పెడుతూ ఉంటారండి చాలా మంది కూడా అలా పెట్టకూడదు అలా ఎప్పటికీ పెట్టకూడదు ఒక్క వినాయక చవితి రోజు మాత్రమే మనము తులసిని విఘ్నేశ్వరునికి పెట్టి మనం పూజ చేసుకోవాలన్నమాట ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోయాలండి ఎప్పుడు తులసి మొదట్లో దీపం పెట్టకూడదు కొంచెం ఇలా దూరంగా పెట్టుకోవాలండి దీపం ఇంటిలో తులసి ఉంటే దుష్ట దోషాలు గాలులనేవి ఉండవన్నమాట నిత్యము ఇలా తులసి కోటని మీరు పూజ చేసుకోండి నేనైతే పొద్దున్నే ఉదయం 5:30 ఆరైపోతుందండి తెల్లారుతుంది ఇలా నేను దీపారాధన అనేది చేసుకున్నానన్నమాట తులసిని నిత్యము ఇలా పూజ చేయండి మీ ఇంట ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉంటారండి తులసిని నిత్యము పూజ చేయటం వల్ల ఇంటిలోకి ఎలాంటి దుష్టశక్తులు అనేవి రావన్నమాట ఇలా తులసమ్మని ప్రతి నిత్యము కూడా ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటే మీ ఇల్లు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉంటుందండి తులసి ఎప్పుడు ఇలా పచ్చదనంగా ఉంటే మీ ఇల్లు కూడా ఎప్పుడు పచ్చదనంగా ఉంటుంది ఇప్పుడు తులసమ్మకి మంగళహారతి పాట పాడుకుందాం జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ తులసి మాత జయ జయలు నీకు జయమంగళం నిత్య శుభమంగళం
నీకు ప్రదక్షిణ నిరంతరము జరిపి నీ పాదముల చెంత నీరర్పించి పుష్పాలతో నీదు పూజలనర్చి ముదముతో నర్పింతు కదలీ ఫలాలు జయమంగళం నిత్య శుభమంగళం హరిత శోభాలతో అందాలు చిందు కలుసపహరణి కలములందించు వందనములరంచు వనరాక్షికి హారతులందుకు అకలంక సాధ్వి జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ తులసి మాత జయ జయలు నీకు ఇలా తులసమ్మని ప్రతి నిత్యము కూడా తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే తులసమ్మకు మనం పూజ చేసుకుని ఇష్టమైన ఏదైనా నైవేద్యం పెట్టి ధూపం దీపం నైవేద్యం అన్నారు కాబట్టి ధూపం కంపల్సరీగా వేసుకోవాలండి. ఇలా పువ్వులతో అలంకరించుకొని తులసమ్మని ఇలా పూజ చేసుకోవాలి. మీ ఇంట ఎప్పుడు సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారండి. నేనైతే తులసి పూజ ఇలా చేసుకున్నానన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు అమ్మవారికి కర్పూరాన్ని వెలిగించుకుని పూజ చేసుకుంటే పూజ అనేది సమాప్తం అవుతుందన్నమాట. ఇప్పుడు కర్పూరాన్ని వెలిగించుకున్నాం. తులసమ్మకి కర్పూరాన్ని వెలిగించుకున్నా. శ్రీ తులసి మా తులసి జయ జయ తులసి ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ హరహర మహాదేవ శంభో శంకర. ఎప్పుడూ కూడా తులసిని మనము ఎవరు పడితే వాళ్ళు అనేది కోయకూడదండి. తులసిని మనము పూజించే తులసిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోయకూడదు. పూజించే తులసిని కోయకూడదండి. చూసారా గాలి ఎక్కువగా ఉంది, అందువలనే రెండు చేతులతో అమ్మవారికి హారతి అనేది ఇచ్చాక మనం కళ్ళ కత్తుకోవాలండి. నమో నారాయణాయ నమో నారాయణాయ హరహర మహాదేవ శంభో శంకర శ్రీ లక్ష్మీ నమ శ్రీ తులసి మాతకి జయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణ అని చక్కగా ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే తులసమ్మని పూజించండి. ఇంటిలో ఎప్పుడు అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారనమాట. చూసారా నా తులసి పూట ఉదయాన్నే నేను ఇలా చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.